పల్లవి ప్రశాంత్ ని ఎట్టకేలకి పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో పల్లవి ప్రశాంత్ ని హైదరాబాద్ తీసుకొస్తూ ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో ఘటన కేసులో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రకరకాల వార్తలు పల్లవి ప్రశాంత్ పై వస్తున్నాయి. అతను పరారయ్యాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఎక్కడికో వెళ్లిపోయాడు అన్నారు. అయితే అనూహ్యంగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు పల్లవి ప్రశాంత్. తాను అక్కడికి పారిపోలేదని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని, ఆ రోజు జరిగిన గొడవకు తనకు ఏ సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. షో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన ఫోన్ వాడలేదన్నాడు పల్లవి ప్రశాంత్. కావాలనే కొంతమంది ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, వాళ్ళ పేర్లు కూడా తనకు తెలుసనే అన్నాడు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. ఏవన్ ముద్దాయిగా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అసలు ఈ స్టోరీలో మొత్తం ఏం జరిగింది, బిగ్ బాస్ హౌసే దీనికి కారణమా? పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా ఒకసారి చూద్దాం. అలాగే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో బయట వేరుగా ఉన్నాడని, తన క్యారెక్టర్ అసలు రంగు ఇదేనని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏది నిజమో చూద్దాం. మా ఊరు చూపెట్టాలి, మీరు మా ఊరుని చూపెట్టాలి, మా పొలాన్ని చూపెట్టాలి, మీరు రర్రీ బరాబర్, నేను ఇస్తా, ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తా, అట్లా ఏం లేదు సరేనా? ప్లీజ్ నాకు అయితే లేదు అన్న, అందరికి ఒక్కొక్క సపరేట్ ఇస్తా, ఒక్క ఒక యూట్యూబ్ ఛానల్ ఒక రైతు కి ఏం ఇస్తా చెప్పు. పొలం కాడికి రండి, మరి పొలం కాడికి రండి, పోదాం మరి. మా పొలం మొత్తం చూపెట్టాలి, పని ఇట్లా చేయాలి, రైతు కష్టాలు చూపెట్టాలి. మీరు ఒక్కొక్క మీడియా ఏమన్నా కానీ ఒక్కరికి అన్నా, నేను మళ్ళొచ్చిన చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది, ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు, ఎంత మంది వచ్చారు. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించిన ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. నేను అన్నం తినలే, నాకు ఆయితే లేదని అన్నం తినలేదు. పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే, నాకు 5 నిమిషాలు, నాకు 10 నిమిషాలు. నేను గిట్లా మనిషినే కదా అన్న, నేను అప్పుడు గిట్లా అన్న, నేను మనిషిని అన్న, నేను తినాలన్న, నాకు అయితే లేదు, నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే, సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న, ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న, చేసిన తప్పేంది అన్న, మీరే చెప్పు. రైతు బిడ్డ తప్పు చేసినా, నేను తప్పు చేసింది చెయ్యండి, మా ఊళ్ళకి తెలుసు వాళ్ళు నేను తప్పు చేయాలి కాబట్టి నన్ను ఇలా గెలిపించుకోరు. పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు, జనాలకు తెలుసు, జనాలు చూస్తారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ భారీ చిక్కుల్లో పడ్డాడు. ఎంతలా అంటే, పోలీసులకు దొరకకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడనే వార్తల్లో తన ఫ్యాన్స్ ను కలవరపరుస్తున్నాయి. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత బీబీ టైటిల్ గెలుచుకున్న ప్రశాంత్ అభిమానులు దారుణాలకు తగబడ్డారు. అంతేకాదు, అక్కడ పరిస్థితి చూసి ప్రశాంత్ ను సైతం పోలీసులు ర్యాలీ తీయొద్దని, వెనుక గేటు నుంచి వెళ్లమని చెప్పినా కూడా వినలేదట. ఆ తర్వాత అమర్దీప్ కారును ధ్వంసం చేశారు, బస్సుల మీద దాడి చేశారు, గీతూ రాయల్ కారును కూడా వదలలేదు. అయితే పోలీసులు వద్దన్నా కూడా ప్రశాంతే కావాలని మెయిన్ గేట్ నుంచి బయటకొచ్చి తమ వారితో ర్యాలీ తెద్దామని చెప్పాడట. దీంతో పోలీసులు ఈ కేసులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. ఏవన్ గా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అంతేకాదు, బిగ్ బాస్ షో గురించి కూడా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై 2 కేసులు నమోదయ్యాయి. కానీ ఇందులో ఎక్కడా కూడా నాగార్జున పేరు లేదు. కానీ ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి, ఆయన కూడా ఈ గొడవలకు బాధ్యులే. ఆర్టీసీ బస్సులు కార్లు కలిపి మొత్తం 6 వాహనాలు ధ్వంసమయ్యాయని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో 147, 148, 290, 353, 427, 149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇటు ప్రశాంత్ లాయర్ కూడా వాదిస్తూ వచ్చారు. ఇది ప్రశాంత్ పై కక్ష సాధింపన్నారు. ఎందుకంటే ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు, కానీ ఇప్పటి వరకు నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఈ కేసు వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. దీంతో ఎఫ్ఐఆర్ కాపీ కోసం జూబ్లీహిల్స్ ఎస్ఐని సంప్రదించారు పల్లవి ప్రశాంత్ లాయర్. కానీ ఆయన మాత్రం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదట. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలంటే ప్రశాంత్ కానీ అతని తల్లిదండ్రులు కానీ రావాలన్నారు. అందుకు లాయర్ మాత్రం ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది, కానీ పెట్టలేదు, చేతికి కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మొత్తానికి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు వస్తేనే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తానంటున్నారు ఎస్ఐ. అసలు పల్లవి ప్రశాంత్ పై ఇంత నెగిటివిటీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది తెలుసుకోవాలి అంటే బిగ్ బాస్ షోలోకి అలా వెళ్లి రావాలి. రైతు బిడ్డగా అనామకుడిగా వెళ్లిన పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశాడు అమర్దీప్. అవమానకరంగా మాట్లాడుతూ గేలి చేశాడు. ఇక టేస్టీ తేజ నుంచి శోభ, ప్రియాంక, గౌతమ్ ఇలా చాలా మంది ప్రశాంత్ ను హీనంగా చూశారు. ఇదంతా మొదట్లో జరిగిన గేమ్, అదే ప్రశాంత్ కు ప్లస్ గా మారింది.
బయట ప్రశాంత్ కు క్రేజ్ పెరగడానికి కారణం ఆ సెంటిమెంటే. అతిగా అమర్ రెచ్చిపోయేవాడు. అందరూ కలిసి ప్రశాంత్ ను మూడో వారం పంపించేందుకు తెగ ప్రయత్నించారు. ఆ తర్వాత 9 మంది నామినేట్ చేశారు. ఇలా ప్రతి వారం పంపించేందుకు ప్రతి ఒక్కరూ గట్టిగా ప్రయత్నించారు. కానీ వెనుక శివాజీ బలంగా నిలబడడంతో ప్రశాంత్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ అయ్యాడు. లేదంటే అందరూ కలిసి మానసిక వేదనకు గురి చేసి పంపించేసేవారే. అలా అమర్ది పండ్ గ్యాంగ్ ఎంతలా ప్రశాంత్ ను తొక్కాలనుకున్నారో అంతగా బయట మద్దతు పెరిగింది. ఇక చివరికి వచ్చేసరికి ఇది పీక్స్ కి చేరింది. అయితే ఇందులో ఏం తప్పు లేదు, ఎందుకంటే అది బిగ్ బాస్ గేమ్. కాకపోతే జెన్యున్ గా ఉన్నామని చెప్పుకుంటారు అంతే. ప్రతి ఒక్కరు ఇక్కడ తొండాట ఆడారు. ఫేక్ గేమ్, ఫాల్స్ గేమ్ ఆడడంలో అమర్కు ఆస్కార్ ఇవ్వచ్చు. ఇక చివరిలో అయితే ఏకంగా ప్రశాంత్ మెడల పట్టుకుని నెట్టుకుంటూ వెళ్లాడు అమర్. అది అందరికీ కోపం తెప్పించింది. నెట్టొద్దని చెప్పినా కూడా చాలా దారుణంగా ప్రవర్తించాడు అమర్. ఇక వీకెండ్ కు వచ్చేసరికి నాగార్జున ముందు సారీ చెప్పడం అమర్కు అలవాటైపోయింది. అంతేకాదు అమర్ ను బిగ్ బాస్ టీం కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. అమర్ తప్పు చేస్తేనేమో తమలపాకుతో కొట్టేవారు నాగార్జున. అదే ప్రశాంత్ టీం వాళ్ళు చేస్తే మాత్రం రాళ్లతో కొట్టి సారీ చెప్పించేవారు. ఇది కూడా ఆడియన్స్ కు కోపం తెప్పించింది. అలాగే మరోవైపు శోభన కూడా కాపాడుకుంటూ వచ్చారు. ఇక రద్దక చేయాల్సింది కూడా చేసింది. ఇక వీరందరిపై కూడా అభిమానులు కోపాన్ని పెంచుకున్నారు. ఏదేమైనా ఫైనల్ గా ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అయితే ప్రశాంత్ విన్నర్ అయ్యాడని ముందు రోజే లీక్ అవడంతో ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో పంజాగుట్ట జూబిలీహిల్స్ ఉన్నతాధికారులు ప్రత్యేక టీంలతో చేరుకుని వారిని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అయినా కూడా వినలేదు, ఎందుకంటే వచ్చింది ఏ 1000 మందో కాదు, దాదాపుగా 5000 మందికి పైగా చేరుకున్నారు. విన్నర్ ప్రశాంత్ కోసం తాము వెయిట్ చేస్తున్నామని అభిమానులు నినాదాలు మొదలుపెట్టారు. మరోవైపు అమర్దీప్ ఫ్యాన్స్ పోటీగా నినాదాలు చేస్తూ ఉన్నారు. రెండు వైపులా గ్రూపులుగా విడిపోయి అరుచుకుంటున్నారు. పోలీసులేమో ఇక్కడ తక్కువైపోయారు. దీంతో అమర్దీప్ బయటకు వచ్చాడు. అతని కారును ధ్వంసం చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్. మా అన్నను హీనంగా చూస్తావారా, బయటకు రారా అంటూ నానా బేపత్తం చేశారు. ఒకడైతే అమర కారు మీద కెక్కి ఏకంగా డాన్స్ చేశాడు. మరోవైపు కారులో అమర భార్య ఉండడంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పోలీసులు చెదరగొట్టారు. ఇక ఆవేశంలో సైకోల్లా మారిపోయి పోలీసు వ్యాన్లను కూడా ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సు మీద దాడి చేశారు. అయితే మరో పోలీస్ టీం అప్పటికే పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్లి వెనుక గేట్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. మీరు మెయిన్ గేట్ నుంచి వస్తే ఇబ్బంది కలుగుతుంది, ర్యాలీ కూడా వద్దని సూచించారు. ఓపెన్ టాప్ లో అస్సలు ఉండొద్దన్నారు. ప్రశాంత్ మాత్రం మెయిన్ గేట్ నుంచే వచ్చాడు, ర్యాలీ వద్దన్నా తీశారు. అతని ఫ్యాన్స్ రోడ్డు మీద వీరంగం సృష్టించి నానా ఇబ్బంది పెట్టారు. ఇక ఆర్టీసీ బస్సు ధ్వంసం కావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం అభిమానం అంటూ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తిని ధ్వంసం చేసిన వీరు ప్రజా వ్యతిరేకులు, చట్ట వ్యతిరేకులు. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ చెప్పడం వల్లే తాము ర్యాలీ తీసినట్లు నిందితులు చెప్పుకొచ్చారు. వీడియోల ద్వారా ఉప్పల్లోని లాంగ్ డ్రైవ్ కార్స్ లో డ్రైవర్లైన అంకిరాపల్లి రాజు, సాయి కిరణ్ అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఏమనగా ఉన్న ప్రశాంత్ ఇందులో ప్రధాన ముద్దాయి. A2గా అతని సోదరుడు మనోహర్, A3గా ఫ్రెండ్ వినయ్ ను కేసులో చేర్చారు పోలీసులు. ఇక రైతు బిడ్డగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన ప్రశాంత్ కు గ్రామంలో భారీ స్వాగతం లభించింది. కానీ అతను ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని కొంతమంది యూట్యూబ్ యాంకర్లు నెగిటివ్ గా పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టారు. వాస్తవానికి ప్రశాంత్ అలసిపోయి ఉండొచ్చు, కానీ ప్రశాంత్నే ఇక్కడ తప్పుపడుతున్నారు. ఎందుకంటే ప్రశాంత్ చెప్పిన సమాధానం ఎవరికి నచ్చలేదు, చాలా దారుణంగా ఉంది. ఆ వీడియో చూస్తే చాలా పొగరగా బిహేవ్ చేసినట్టుగా అనిపిస్తోంది. అంతేకాదు బూతులు కూడా వాడాడు అని చెబుతున్నారు. ఒకసారి ఈ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నువ్వే పొలంలోకి రమ్మంటున్నావు, ఆ పొలం మొత్తం చూపెట్టాలి, రైతు కష్టాలు చూపెట్టాలి. మీరు ఒక్కొక్క మీడియా ఏమన్నా కానీ ఒక్కరికి చూసారుగా విన్నర్ అయిన రోజు ప్రశాంత్ ఎలా మాట్లాడాడు, ఆ తర్వాత రోజు ఎలా మాట్లాడాడు. ఎందుకంటే అప్పటికే అతని సన్నిహితులు చాలా చెప్పుకుంటూ వచ్చారు, నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నెగిటివ్ అవుతావని చెప్పడంతో ఈ వీడియోని స్పెషల్ గా చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. కానీ అప్పటికే అతనికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మీద నెగిటివ్ పబ్లిసిటీ పీక్స్ కి చేరింది. అలాగే కేసు ఉచ్చు కూడా బిగడంతో ప్రశాంత్ భయపడిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తమ బంధువుల ఇంట్లోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు. కానీ ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రశాంత్ ను ఎలా అవమానిస్తారా, కేసులు పెట్టి వేధిస్తారా అని అతని తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలు మీడియా ముందు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే వీరికి తాను అండగా ఉంటానని హైకోర్టు లాయర్ డాక్టర్ రాజేష్ కుమార్ తెలియజేశారు. మీరు భయపడద్దు, ఏదైనా జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని, న్యాయ సాయం కోరతామని చెప్పుకొచ్చారు.
అయినా కూడా గెలిచినా సంతోషం లేకుండా చేశారని తండ్రి సత్యనారాయణ కన్నీరు మున్నీరయ్యారు. అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తెలుస్తోంది. మొత్తం మీద పల్లవి ప్రశాంత్ ప్రతి విషయంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇటు హౌస్ లోకి వెళ్లడమే కాదు, ఆటలోనూ గెలవడంలోనూ సంచలనం సృష్టించాడు. చివరకు వివాదాస్పదంగా ర్యాలీ తీసి పోలీస్ కేసు వరకు వెళ్లడం విషాదకరం. మొత్తం మీద పల్లవి ప్రశాంత్ శత్రువులు మాత్రం ఈ పరిణామాలపై సంతోషంగా ఉన్నారని, అయినా కూడా ప్రశాంత్ కు తమ మద్దతు ఉంటుందని అభిమానులు అంటున్నారు. కానీ కొంతమంది మూర్ఖులు చేసిన అరాచకానికి ప్రశాంత్ బలయ్యాడంటున్నారు. ప్రశాంత్ అత్యుత్సాహంలో చేసిన పనే కొంప ముంచింది. పోలీసులు చెప్పినట్టు ర్యాలీ తీయకుండా వెనుక గేట్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి ఉంటే ఈ గోలే ఉండేది కాదేమో. కానీ ఎంత లేదన్నా ఫ్యాన్స్ ఊరుకోరు కదా, అక్కడ జరగాల్సింది జరిగేది. కానీ ఇదంతా కూడా ప్రశాంత్ రెచ్చగొట్టి చేయించాడు అనే వార్తలే బయటకు వస్తున్నాయి. అత్యుత్సాహంలో చేసిన పనే కొంప ముంచింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ స్పై ప్యాచ్ కూడా డ్రామాలాడింది అని. అదెలా అంటే, బిగ్ బాస్ కు ముందు ప్రశాంత్ ను ఎక్కడా చూడలేదన్నారు యావర్, కలవలేదని కూడా చెప్పాడు, ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్ అయ్యావని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమే అని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్ధమని తేలింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్ యావర్ చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్ కు ముందే వారికి పరిచయం ఉంది. ఇక ఇదిలా ఉంటే శివాజీ ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్ ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ బారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచిపెట్టి వారి గేమ్ ప్లాన్లు మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకుని వచ్చారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్ అవుతున్నారు. జనాలను ఎలా మోసం చేశారని కమెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. మరోపక్క చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్ గా చెప్పేశారు స్పై బ్యాచ్. ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ సైతం మంచి అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ కొంతమంది కోతిమోక చేసిన ఈ పని వల్ల ప్రశాంత్ కి ఇప్పుడు ఈ కర్మ పట్టింది. టైటిల్ గెలుచుకున్నా కానీ అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.